నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ వాళ్ళు కుర్చీ మడత పెట్టడం కాదు, లోకేష్ నాలుక మడత పడకుండా చూసుకోండి అన్న అమర్నాథ్. కేసీఆర్ మార్క్ చూపించేందుకు ప్రయత్నించారు, తెలంగాణలో అద్భుతాలు జరిగినట్లు చూపించారన్న రాజగోపాల్ రెడ్డి. ఢిల్లీలో బీజేపీ జాతీయ సమావేశాలు, లోక్సభ ఎన్నికల్లో 370 సీట్లు గెలవడమే తమ లక్ష్యమన్న నడ్డా. GSLV-14 ప్రయోగం సక్సెస్, నింగిలోకి దూసుకువెళ్లిన ఇన్సాట్-3 ఉపగ్రహం. హెచ్ఎండిఏ శివబాలకృష్ణ కేసులో మరో ట్విస్ట్, అక్రమ సంపాదనను కవర్ చేసేందుకు షెల్ కంపెనీలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అన్ని అసత్యాలే ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 2020 మే 5న జీవో వచ్చిందని, జీవో రాకముందే పత్రికల్లో వార్త ఆధారంగా 2020 జనవరి 29న కేంద్రానికి ఫిర్యాదు చేశామని చెప్పారు. 5న జీవో వస్తే మే 12న కేంద్రం కేఆర్ఎంబికి ఫిర్యాదు చేశామన్నారు. దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జగన్ కేసీఆర్ అనేక సందర్భాల్లో కలిసి నీటి వాటాల గురించి చర్చించారన్నారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కేసీఆర్ అభ్యంతరం చెప్పి ఉంటే టెండర్ ప్రక్రియ ఆగిపోయి ఉండేదన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్పటి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు. ఇంత స్పష్టంగా ఇట్లా మాట చేయకూడదు అధ్యక్ష. ఒక గవర్నమెంట్ ఒక డాక్యుమెంట్ ఒక అసెంబ్లీలో పెట్టేటప్పుడు కొంత, మొన్న కూడా దీని మీద డిస్కషన్ వారం రోజుల క్రితమైంది, అన్ని ఆధారాలతో సహా నేను ఈ సభలో మాట్లాడాను, అయినా మళ్ళీ ఇక్కడ అదే రాశారు. ఇక్కడ దీని గురించి అధ్యక్ష, అసలు ఈ లిఫ్ట్ జీవో వచ్చింది 5/5/2020. ఈ జీవో రాకముందే పత్రికల్లో వచ్చిన వార్త ఆధారంగా 29 జనవరి 2020 నాడే మేము కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం, నంబర్ 1. 5 మే నాడు జీవో వస్తే 12 మే అంటే కరెక్ట్గా వారం లోపలనే 12 మే 2020 నాడు కూడా కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబికి మేము కంప్లైంట్ చేశాం. ఆ లెటర్లు కావాలంటే మీ ద్వారా సభకు వారికి పంపిస్తా అధ్యక్ష. కానీ మేము అసలు ఫిర్యాదే చేయలేదు అనేటువంటి ఒక సత్యదూరమైన విషయాన్ని సభ ద్వారా ప్రజలకు చెప్పి తప్పుదోవ పట్టించడం కరెక్ట్ కాదు. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో కలిశారు. అనేక సందర్భాల్లో ఈ నీటి వాటాల గురించి చర్చించారు. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి టెండర్ కాల్ ఫర్ అయినక్క కేంద్ర ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది, మీరు ఢిల్లీకి రండి, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ చేద్దాము అని. అపెక్స్ కౌన్సిల్ మీటింగు అవాయిడ్ చేయడానికి, సారీ ఐ స్టాండ్ కరెక్టెడ్, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వీడియో కాన్ఫరెన్స్ చేద్దామని, వీడియో కాన్ఫరెన్స్లో అర్ధ గంట మీటింగ్ చేసి ఆ రోజు ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అబ్జెక్షన్ చెప్పి ఉంటే టెండర్ ప్రక్రియ ఆగిపోయేది. ఆ టెండర్ ప్రక్రియ పూర్తయి అగ్రిమెంట్ అయినాక అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పోయిన విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజానికి తెలియజేస్తాం. కృష్ణపట్నం పోర్టు మూతపడుతుందనే విషయాన్ని తానే బయటపెట్టానని అన్నారు టీడీపీ నేత సోమిరెడ్డి. పోర్టు మూతపడితే పోరాడతానని మంత్రి కాకాణి ప్రకటన చేశారని, పోర్టు తరలిపోతే రాజీనామా చేస్తానన్న కాకాణి మాట మీద నిలబడాలని ఈ సందర్భంగా తెలియజేశారు. కృష్ణపట్నం పోర్టు మూతపడడంతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు సోమిరెడ్డి. కస్టమ్స్ వాళ్ళకి ఐస్ గేట్ ద్వారా సమాచారం పంపిస్తారు. ఎక్కడ చూడండి, ఐస్ గేట్ కామర్స్ పోర్టల్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్, అంటే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వీళ్ళు ఎవరైనా ఈ లైనర్స్ బుక్ చేసుకోవాలంటే ఐస్ గేట్ ద్వారా సమాచారం ఇస్తారు. ఈ ఐస్ గేట్ ద్వారా క్లియర్ గా టీఐ అని ఇచ్చింది, ట్రాన్స్షిప్మెంట్ అంటే ఓన్లీ ఆ కంటైనర్స్ ఖాళీ ఇక్కడికి వచ్చినాయి, మళ్ళీ ఆ కంటైనర్స్ ఎక్కడైనా ఖాళీగా లేకపోతే ఇక్కడ దించేసి మళ్ళీ వెళ్ళిపోతాయి. దాంట్లో ఇదేంటంటే ట్రాన్స్షిప్మెంట్ హబ్గా ఉన్నటువంటి అదానికి సంబంధించిన విజింజమ్, కేరళలో విజింజమ్ పోర్ట్, దానికి అక్కడ ఉన్న రద్దీ కారణంగా స్టోరేజ్ సమస్య వల్ల ఎంఎస్సి
కంపెనీ ఎంటీ కంటైనర్స్ ని కృష్ణపట్నం పోర్టు కి తీసుకొచ్చడం జరిగింది. దీనివల్ల ఇక్కడ ఉపాధి కోల్పోయిన 10,000 మందికి ఎలాంటి ఉపయోగం లేదు, ఉద్యోగాలు లేవు. ఆఖరన రైతుకి ఎక్స్పోర్ట్ చేసే ఫుడ్ గ్రెయిన్స్ తమిళనాడుకు పోయి అదనంగా ఛార్జీలు పడుతున్నాయి. ఈ కంటైనర్ పోర్టు మూసేసినప్పటి నుంచి ఆ రైస్ కొని ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు కూడా రైతుల దగ్గర ప్యాడీ రేట్ తగ్గించేశారు. కృష్ణపట్నం పోర్టు టెర్మినల్ తరలిపోతుందంటూ సోమిరెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కాకాణి ఫైర్ అయ్యారు. కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లామని చెప్పారు. అఖిలపక్షం పేరుతో సోమిరెడ్డి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అఖిలపక్ష నేతలు సోమిరెడ్డి ఉచ్చులో పడొద్దని, తన స్వార్థం కోసం అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. కొద్ది రోజులుగా కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి కంటైనర్ టెర్మినల్ సేవలు ఏదైతే ఉన్నాయో అవి కొనసాగుతాయని పదే పదే చెప్పడం జరిగింది. అయితే చంద్రమోహన్ కొన్ని పత్రికలు కొన్ని కాగితాలు తీసుకొచ్చి కంటైనర్ సేవలు నిలిపివేస్తున్నారు అని రకరకాలైనటువంటి ప్రచారం కాదు దుష్ప్రచారం, అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేసేటువంటి ప్రచారాన్ని దుష్ప్రచారం అంటాం. దుష్ప్రచారం చేయడం జరిగింది. ఆ సందర్భంలో కూడా స్పష్టంగా ఒక మాట చెప్పడం జరిగింది. ఏమని చెప్పానంటే, ఖచ్చితంగా అవసరమైతే పోరాడడానికి కూడా వెనకాడను, ఒకవేళ కృష్ణపట్నంలో కంటైనర్ టెర్మినల్ సేవలు కనుక కొనసాగించకపోతే నేనే ప్రత్యక్షంగా అధికార పార్టీలో ఉండి పోరాడతానని చెప్పడం జరిగింది. ఆ రోజు అఖిలపక్షానికి కూడా చెప్పడం జరిగింది. అఖిలపక్షాన్ని చంద్రమోహన్ హోల్సేల్గా అమ్మివేసినటువంటి సంఘటనలు ఉన్నాయి గతంలో. మీరు మనందరం ప్రజల పక్షాన నిలిచేటువంటి వాళ్ళం, ప్రజల పక్షాన నిలిచినప్పుడు మమ్మల్ని ఎవరిని ఆహ్వానించకుండా మీరు ఎందుకు వెళ్ళారో కూడా నాకు అర్థం కావడం లేదు. నేను ప్రజల పక్షాన పోరాడేటువంటి వాడిని అని చెప్పి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. గత కొద్ది రోజులుగా కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి కంటైనర్ టెర్మినల్ సేవలు ఏదైతే ఉన్నాయో అవి కొనసాగుతాయని పదే పదే చెప్పడం జరిగింది. అయితే చంద్రమోహన్ కొన్ని పత్రికలు కొన్ని కాగితాలు తీసుకొచ్చి కంటైనర్ సేవలు నిలిపివేస్తున్నారు అని రకరకాలైనటువంటి ప్రచారం కాదు దుష్ప్రచారం, అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేసేటువంటి ప్రచారాన్ని దుష్ప్రచారం అంటాం. దుష్ప్రచారం చేయడం జరిగింది. నారా లోకేష్ చేసిన కుర్చీ మడత పెట్టి వ్యాఖ్యలకు మంత్రి అమర్నాథ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లోకేష్ నాలుక మడత పడిందని, ముందు దాన్ని సరిచేసుకోవాలని ఎద్దేవా చేశారు. జగన్ దెబ్బకు 2019 ఎన్నికల్లో చంద్రబాబు కుర్చీ మడత పడిందని ఆయన సెటైర్లు వేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా అదే జరుగుతుందని అన్నారు. చంద్రబాబు మాదిరిగా వెన్నుపోటు పొడిచి కుర్చీ లాక్కునే రకం జగన్ కాదన్నారు. తాము జగన్ వద్ద పనిచేసే సైనికులమని తెలిపారు. 2024 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీ ఎక్కువ సీట్లు గెలుస్తుందని మంత్రి అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని అమర్నాథ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? వైసీపీ మరోసారి విజయం సాధించి రెండోసారి అధికారంలోకి వస్తుందా, లేక టీడీపీ జనసేన కూటమి విక్టరీ కొడుతుందా? దీనిపై ప్రజాభిప్రాయం ఎలా ఉంది? అసలు వైసీపీ పాలన విషయంలో జనం నాడి ఏంటి? టీడీపీ జనసేన కూటమి విషయంలో ప్రజల అభిప్రాయం ఏంటి? ఇలా ఓటర్ల నాడి తెలుసుకునే అంశంపై స్వతంత్ర టీవీ సర్వే నిర్వహించింది. రాబోయే ఎన్నికల్లో ఏపీలో గెలిచేది ఎవరంటూ స్వతంత్ర టీవీ జరిపిన ప్రజాభిప్రాయంలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఏదో 1-6 రోజు సర్వే జరిపి చేతులు దులుపుకోలేదు స్వతంత్ర టీవీ. 6 రోజుల పాటు సర్వే నిర్వహించింది. ఈ 6 రోజుల పాటు జరిగిన సర్వేలో 158,000 మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. కొందరు పరిస్థితి ఒక పార్టీకి అనుకూలమంటే మరికొందరు మరో కూటమిదే అధికారమని చెప్పారు. విజయావకాశాలు సగం సగం అన్నవారు ఉన్నారు. ఆరు రోజుల పాటు స్వతంత్ర టీవీ జరిపిన సర్వేలో 67% మంది రానున్న ఎన్నికల్లో విజయం టీడీపీ జనసేన కూటమిదే అంటూ పట్టం కట్టారు. 5 ఏళ్ల అధికార వైసీపీ పాలనపై సామాన్యుల నుంచి మధ్యతరగతి వరకు ప్రతి ఒక్కరూ పెద విరిచారు. తద్వారా 2024 ఎన్నికల్లో తమ ఓటు టీడీపీ జనసేన కూటమికేనని పరోక్షంగా తేల్చి చెప్పారు. మొదటి రోజు జరిపిన సర్వేలో మొత్తం 21,000 మంది వరకు పాల్గొన్నారు. తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇందులో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందంటూ అనుకూలంగా 30% మంది తమ అభిప్రాయం వ్యక్తం చేయగా, టీడీపీ జనసేన కూటమిదే పవర్ అంటూ 67% మంది చెప్పారు. అటు అధికార ఇటు విపక్ష కూటమి విజయావకాశాలు చెరవసాగమంటూ 4% మంది చెప్పుకొచ్చారు. రెండో రోజు చేపట్టిన స్వతంత్ర టీవీ సర్వేలోను ఇలాంటి ఫలితాలే వచ్చాయి. కాకపోతే ఈసారి 28,000 మంది తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇందులో వైసీపీకి విజయావకాశాలు కేవలం 29% మాత్రమేనని, అదే టీడీపీ జనసేన కూటమికి 66% గెలుపవకాశాలు ఉన్నాయని ప్రకటించారు. ఇక విజయం సగం సగం అన్నవారి శాతం 4కు పరిమితమైంది. ఇక మూడో రోజు స్వతంత్ర టీవీ సర్వేలో 28% మంది పాల్గొన్నారు. ఇందులో టీడీపీ జనసేన కూటమిదే విక్టరీ అంటూ 66% మంది తమ అభిప్రాయం వెల్లడించగా, 30% మంది వైసీపీదే అన్నారు. ఇక విజయావకాశాలు చెరోసగం అన్నవారు 4% మంది ఉన్నారు. ఇక నాలుగో రోజు సర్వేలో 25,000 మంది తమ అభిప్రాయం చెప్పారు. ఇందులోనూ టీడీపీ జనసేన కూటమిదే ఏపీలో అధికారం అంటూ 67% మంది చెప్పగా, కేవలం 30% మంది మాత్రమే వైసీపీకే విజయావకాశాలు ఉన్నాయని తెలిపారు. గెలుపు అవకాశాలు ఇరు పార్టీలకు చెరోసగమంటూ చెప్పుకొచ్చిన వారి శాతం కేవలం 3 మాత్రమే. ఇక ఐదో రోజు చేపట్టిన సర్వేలో ఈసారి 27,000 మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇందులో వైసీపీదే మరోసారి అధికారమని 30% మంది చెప్పగా, 67% మంది మాత్రం టీడీపీ జనసేన కూటమి వైపు మొగ్గు చూపారు. విజయావకాశాలు చెరిసగం అన్నవారి శాతం 3. ఇక ఆరో రోజు స్వతంత్ర టీవీ చేపట్టిన సర్వేలోనూ గెలుపు అవకాశాలు టీడీపీ జనసేన కూటమిదేనని వెల్లడైంది. 29,000 మంది ఆరో రోజు సర్వేలో పాల్గొనగా, అందులో 67% మంది టీడీపీ జనసేన కూటమిదే 2024 ఎన్నికల్లో గెలుపని చెప్పారు. వైసీపీ వైపు మొగ్గు చూపిన వారి శాతం కేవలం 30 మాత్రమే. ఇక విజయావకాశాలు ఇద్దరికీ సమానమంటూ చెప్పుకొచ్చిన వారు 3% మంది ఉన్నారు. మొత్తంగా చూస్తే 6 రోజుల పాటు స్వతంత్ర టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సర్వేలో రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిదే విజయమని తేలింది. అధికార వైసీపీకి పరాజయం తప్పదని తేల్చి చెప్పారు ప్రజలు. గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. గుంటూరు, పల్నాడు, ప్రకాశంకు చెందిన 15 రైతులను ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పిలిచి వివరాలు తెలుసుకున్నారు. 120 యూనిట్ల గొర్రెలు పంపిణీ చేశారని, మొత్తంగా 2,10,00,000 డబ్బులు రావాలని రైతులు తెలిపారు. తమ గొర్రెలను తీసుకొచ్చి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏసీబీ అధికారులు పిలవడంతో కార్యాలయానికి వచ్చామని రైతులు చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు.
గత ప్రభుత్వ హయాంలో పశు సంవర్ధక శాఖలో భారీగా స్కామ్ జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఫైళ్లు మాయమయ్యాయి. సైబరాబాద్ కమిషనరేట్లో నమోదైనటువంటి కేసు ఆధారంగా ఈ కేసుని కూడా ఇప్పటికే ఫైల్ చేసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే అవినీతి నిరోధక శాఖలకి సంబంధించి ఇప్పటికే ప్రకాశం జిల్లా నుంచి పశు సంవర్ధక శాఖకు గొర్రెలను సరఫరా చేసినటువంటి వ్యక్తులు వచ్చారు. చెప్పండి, మీరు ఏసీబీ కార్యాలయానికి ఎప్పుడు వచ్చారు? అసలు ఏసీబీ కార్యాలయానికి వెళ్ళమని ఎవరు సలహా ఇచ్చారు? ఇంతకుముందు వచ్చినాం సార్. వచ్చి అక్కడ న్యాయం జరగలేదు, ఇక్కడే న్యాయం జరుగుతుంది. అదే ఏరే వాళ్ళు చదివితే ఇక్కడ ఇంతవరకు వచ్చినాము. ఇక్కడికి వచ్చి ఎన్ని గొర్రెల్ని ఇప్పటికే సరఫరా చేశారు? ఏ ఇయర్లో దీన్ని ఇటు ట్రాన్స్పోర్ట్ చేశారు? అంటే మాది అక్కడ ప్రకాశం దిష్టుకు, అక్కడైతే ఇక్కడ 2023 ఆగస్టు నెల నుంచి స్టార్ట్ అయింది మేడం. 2023 ఆగస్టు 16 నుంచి స్టార్ట్ అయింది ఈ స్కీమ్. మేము మా విలేజ్లో స్టార్ట్ చేయడం మేడం. తర్వాత వచ్చేసి మా 2 కోట్ల 12 లక్షలు అనేది స్కామ్ జరిగింది మేడం. మొత్తం 133 యూనిట్లు. విషయం ఏంటంటే మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా కానీ వాళ్ళ నాన్న నెంబర్ ట్రేస్ చేసి పట్టకచ్చి స్టేషన్ అనే పెద్ద విషయమే కాదు. ఈ టెక్నాలజీ పరంగా ఆలోచించితే వాళ్ళని ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందింది. మరి కనీసం ఒక ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసినా కానీ వాడిని నిమిషంలో పట్టుకొని వచ్చి దర్యాప్తు చేసేవాళ్ళు. అట్లాంటిది వాడు వాట్సాప్ వాయిస్ మెసేజ్ మాకు పెట్టి మమ్మల్ని బెదిరిస్తుంటే ఆ నెంబర్ ట్రేస్ చేసి వాడిని ముఖాముఖిగా కూర్చోబెట్టడానికి మరి ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం? గొర్రెలు సరఫరా చేసేటప్పుడు మీకు మీడియేటర్గా ఉన్న వ్యక్తి ఎవరు? ఏడీఏ కేశవ సాయి. తర్వాత వచ్చేసి ఏడీ సార్ మేడం. అతను ఎలా స్పందిస్తున్నాడు? అసలు ఫోన్ ఎత్తడం లేదు మేడం. మేము పోలీస్ కంప్లైంట్ పెట్టిన తర్వాత వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు బయటికి. ఈ గొర్రెలు పంపిణీ చేయడంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఈ కుటుంబాలకి ఒక్కొక్కరికి ఎంతెంత నగదు కుటుంబాలు ఉన్నాయి మేడం? మొత్తం 2786 గొర్రెలు ఇచ్చాం 130 యూనిట్లకు వచ్చేసి. 2 కోట్ల 10 లక్షలకు స్కామ్ జరిగింది మొత్తం. 10 లక్షలు వాళ్ళే మేడం. విక్రమ్ అనే వ్యక్తి కాంట్రాక్టర్ తీసుకున్నారు తలసాని శ్రీనివాస మీడియేటర్ వ్యక్తిగా. తర్వాత మేడం అతని దగ్గర పోలేదు మేడం. మీడియేటర్ల ద్వారానే ఇది సద్దుమణిగేలాగా చూసుకుంటున్నారు కానీ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు మేడం. కేశవ సాయి ఏడి సార్ గురించి మాకు సరిగ్గా స్పందించట్లేదు మేడం. ఇప్పుడు ఏసీబీ ఆఫీస్లో మీరు ఏమేమి చెప్పారు? ఏమైనా మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్లు ఏమైనా ఇచ్చారా వాళ్ళకి? వాళ్ళు మమ్మల్ని మా బ్యాంక్ బుక్, మా ఆధార్ కార్డు తీసుకున్నారు. అంతే తీసుకున్నారు. అదే మీరు ఎప్పుడు వేసినారు, ఏ తారీఖున వేసినారు, ఎవరికి వేసిండ్రు, ఎవరు వచ్చిండ్రు అనేసి అంటే అన్ని సమాధానం వచ్చిన వాళ్ళ పేర్లు చెప్పిన. కేశవ సాయి సార్ వచ్చిండు, మోహిద్దు ఇక్రామ్ వచ్చిండు అన్ని చెప్పిన. ఫైనల్గా గవర్నమెంట్కి మీరు ఏం చెప్పాలనుకున్నాడు? నూతన ప్రభుత్వం కదా, మీకు న్యాయం జరగాలంటే మీరు ఫైనల్గా గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మాకు రావాల్సిన అమౌంట్ మాకు ఇస్తే మాకు చాలు మేడం. రెండోది ఏంటంటే వాళ్ళ నాన్న నెంబరు ట్రేస్ అవుతున్నా కానీ దాన్ని తీసుకొచ్చి ముఖాముఖిగా కూర్చోబెట్టలేదంటే మరి ఎంత దౌర్భాగ్యంగా స్థితి ఉందో మాకు అర్థం కావట్లేదు మేడం. ఇది ప్రస్తుతం అయితే పశు సంవర్ధక శాఖకు సంబంధించి ఏది ఏపీ నుంచి ప్రకాశం జిల్లా నుంచి వచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో గొర్రెలని ట్రాన్స్పోర్ట్ చేశారు. దీనికి సంబంధించి వారికి కోట్లలో నగదు చెల్లించాల్సి ఉంది. కానీ ఎవరు కూడా ఏదైతే అప్పటి ఉన్నటువంటి మినిస్ట్రీ, అనిమల్ హస్బెండరీ మినిస్ట్రీ కావచ్చు, అలాగే వాళ్ళ తరపున ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరు కూడా స్పందించడం లేదు. వీళ్ళు ఫోన్ చేసినా కానీ వీళ్ళు కాల్ లిఫ్ట్ చేయడం లేదు. అలాగే నగదుకు సంబంధించి 5 నెలల నుంచి కూడా ఈ దీని మీద వీళ్ళు అన్యాయానికి గురవుతున్నారు. దీనికి సంబంధించి తగిన న్యాయం చేయాలి అన్న కోణంలోనే ఏసీబీ కార్యాలయానికి వచ్చి తమ ఆవేదన అయితే వ్యక్తం చేసుకున్నారు. వీడియో జర్నలిస్ట్ గిడయ్యతో ఉషా, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.